ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన, ప్రజా సంఘాలపైన, ఇలా పౌరులపైన ఉంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా ఇలా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ ఏదయ్యా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, ఏది ఏమైనప్పటికీ కూడా నేరలకు పోవడానికి, వాళ్ళను వాళ్ళలో మనోనిబలాన్ని నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందుకెళ్తుందని తెలుస్తున్నారు. చెప్పండి, 24 గంటల క్రితమే సిరిసిల్లలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు పూర్తిగా పోలీసు బెటాలియన్ దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఈ విధంగా మీరు ఎదురు చూడబోతున్నారు అంటే మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారా, దీనికి ఎలాంటి అడగకుండా రైట్? ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లే క్రమంలో మరి పోలీసు ఇంత నిర్బంధం అంటే నిజంగా ప్రజాస్వామ్యంలో బహుశా స్వతంత్ర పూర్వకం ఉన్నదేమో మాకు తెలియదు, కానీ స్వతంత్రం వచ్చినాక ఇంత నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కలరాచే విధంగా ఈ ప్రభుత్వం పోలీసులు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి 2 విషయాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సంఘటనకు బాధ్యులైన ఎస్పీని సస్పెండ్ చేయండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అన్న. ఈ 2 చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మొహమాటం ఉంది, ఎందుకు అభ్యంతరం ఉంది చెప్తలేదు. కానీ ఈరోజు ఏమంటా ఉన్నారు, మేము రానియము, మీకు అనుమతి లేదు. అసలు అక్కడ పోలీస్ సెక్షన్ 30A పోలీస్ యాక్ట్ పెట్టడానికి కానీ 144 పెట్టడానికి రీజన్సే లేవు. ఎందుకంటే 29 రోజులు అయింది ఈ సంఘటన జరిగి, ఎక్కడైనా హింసాత్మక సంఘటన జరిగిందా? పత్రికా వాళ్ళు మీరైతే చూస్తూ ఉన్నారు, ఓ బస్సులు అద్దాల కొట్టుడు, దుకాణాలు బంద్ చేసుడు ఎక్కడైనా జరిగిందా? అంటే 29 రోజులుగా అహింస మార్గంలో జరుగుతున్నప్పటికీ పోలీస్ కావాలని 144 సెక్షన్ పెట్టి కాంగ్రెస్ వాదులుగా దళితులుగా ఆ గ్రామాలకు వచ్చి బాధితులకు అండగా ఉండదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దీన్ని తప్పక ఎదుర్కొంటాం, తప్పక ఊరుకు వెళ్తాం, బాధితులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఉండి పోరాటం న్యాయం కొరకు చేస్తాం. ఏది ఏమైనా నేర నీళ్ళలో పర్యటించి తీరుతాం, సిరిసిల్లలో సభ నిర్వహించి తీరుతాం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది, కాంగ్రెస్ శ్రేణుల స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది సస్పెన్స్ గానే మారింది. ఏది ఏమైనా మొత్తానికి కరీంనగర్ అంటే పాత కరీంనగర్ జిల్లాలో సస్పెన్స్ కు తెర తీరుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం అని చెప్పుకోవచ్చు.